పాతికేయ సోదరులందరికీ వచ్చిన నీ కోసం నమస్కారం అండి. నా పేరు సాంసరావు. నేను రిజిస్ట్రేషన్ కేంద్రంలో ఎన్రోల్ చేస్తున్నాను. అయితే మన ముఖ్యంగా మన పాత్రికేయ సోదరులందరికీ అలాగే వచ్చిన ఆహ్వానితులందరికీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ అసోసియేషన్ పెడతాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మార్గదర్శి వారు చాలా అనైతికంగా చిట్లు ఇంపోజ్ చేస్తున్నారు. వ్యక్తుల మీద ఇంపోజ్ చేసి వాళ్ళ యొక్క ఆస్తుల్ని కొల్లగొడతాం, అలాగే ఆస్తుల్ని ఆక్షన్ పెట్టించడం అలా చేస్తారు. యాక్చువల్గా ఏంటంటే, నా విషయంలో వస్తే ముందు రెండు చెట్లు ఇచ్చారండి. ఆ రెండు చెట్లు కూడా రెండు రోజుల్లో చెక్కు తెప్పించారు. షూటింగ్ సరిగ్గా లేకపోయినా సరే చెక్కు తెప్పించారు. తర్వాత ఇంకొక రెండు చెట్లు ఎన్రోల్ చేశారు. ఎట్లాగంటే రెండు రోజులు చెక్ వచ్చేసింది కదా, చాలా మంచి బాగా చేస్తున్నారు, సర్వీసు బాగా హెల్ప్ చేస్తున్నారు జనాలకి అని చెప్పేసి చాలా ఆనందంతో ఇంకో రెండు సీట్లు వేయటం జరిగింది. అట్లా తర్వాత ఆ రెండు సీట్లు, ఫస్ట్ రెండు సీట్లు, నెక్స్ట్ తర్వాత రెండు సీట్లు, నాలుగు సీట్లు అయిపోయినాయండి. అట్లాగే తర్వాత నెక్స్ట్ పాయింట్ నాటికి ఏం చేస్తున్నారంటే, అమౌంట్స్ ప్రైజ్ అమౌంట్లోంచి ఫస్ట్ ఇన్స్టాల్మెంటు పెట్టుకున్నారు. ఎందుకంటే కొత్త చెట్ల కోసం పెట్టుకొని వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఏం చేస్తారంటే, ఒక నాలుగేళ్ళు పోయినాక ఐదేళ్ళు పోయినాక మీకు అడ్జస్ట్మెంట్ చేసాము, మీకు మీ పేరు కొత్త చెట్లు నమోదైంది అని చెప్పేసి అట్లా మల్టిప్లికేషన్ ఆఫ్ ది చిట్స్ అట్లా అయిపోయి ఓవరాల్గా 90 చిట్స్ దాకా వెళ్ళిపోయిందన్నమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా యాక్చువల్ ఏంటంటే, ఒక సామాన్యుడు బ్యాంక్కి వెళ్ళి నాకు 5 లక్షలు కావాలి అప్పు అని అంటే బ్యాంక్ వాళ్ళు ఏమంటారు, నీ కెపాసిటీ ఏంటి, నీ ఏం చేస్తున్నావు, నీ ఇన్కమ్ ఎంత, ఇన్కమ్ సోర్స్ ఏమన్నా, నీకేమైనా ఇండస్ట్రీస్ ఉన్నాయా, నీకేమైనా ఫ్యాక్టరీస్ ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. అడిగేసి నీ కెపాసిటీ ఉందా లేదని చెప్పేసి చూసుకొని వాళ్ళు, బాబు నీకు కెపాసిటీ లేదు, నీకు ఇంకా నీకు అప్పించే అవకాశం లేదని చెప్పేసి రిజెక్ట్ చేస్తారు. కానీ మన మార్గదర్శి అంటే మా ఆనందం ఏమంటే, మార్గదర్శి ఉంటే ఆనందం ఏమంటే అని చెప్పేసి నానుడు కూడా ఉంది. అలాగే మార్గదర్శి ఉంది కదా అని ధైర్యంతో చాలామంది అట్లా అయిపోతున్నారు. కానీ ఏంటంటే విషయం ఏంటంటే, ఓవర్ మల్టిప్లికేషన్ చేయడం వల్ల మనిషికి ఆర్థిక సంబంధం ఆర్థిక భారం ఎక్కువైపోయి నెలకి 45-50 లక్షల రూపాయలు కూడా సబ్స్క్రిప్షన్ కట్టాల్సిన స్టేజ్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే, ఓవర్ బర్డెన్ అవ్వడం వల్ల అట్లా అయిపోతుంది. కానీ ఏంటంటే, ఇది కావాలని ఎవరు చేసుకోరు. ఒక చిట్టి పాడితే చిట్టిలో 210 రూపాయలు చెక్కించిన సందర్భాలు ఉన్నాయి. నేను దాదాపుగా 43 చెట్లు అండి, కేవలం నాకు వచ్చింది 8,225 రూపాయలు వచ్చిందండి. ఒక్కో చీటికి 215 రూపాయలు చెక్కించారండి. 43 చెట్లు అండి, 80 లక్షల చీటి కూడా అందులో ఉందండి, 40 లక్షల చీటి ఉందండి, 30 లక్షల చీటి ఉందండి, అలాగే 9 లక్షల చీటి కూడా ఉందండి. అయితే ఏంటంటే, మీ చిట్లకి అడ్జస్ట్మెంట్ చేస్తున్నాము, మీకు మేము క్లీన్ చేస్తున్నాము అని చెప్పేసి 210 రూపాయలు చేసి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అయితే ఏంటంటే, 80 లక్షల చీటి కట్టి 200 రూపాయలు చెక్ తీసుకుంటాం అనేది ఎంతో సౌకర్యం మీరు చెప్పండి. కావాలని ఏ వ్యక్తి కూడా కావాలని ఊబిలో కూరుకుపోరు కదండి.